హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫ్లవర్స్, వీటిని ఎలా తయారు చేసుకోవాలో ఇవాళ చూద్దామా మరి. ఓకే, మనం ఇప్పుడు ఫ్యాబ్రిక్ పైన మార్కింగ్ చేసుకోవాలి. ఇది వెల్వెట్ పీస్, ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇవి చిన్న చిన్న పీసెస్ అండి, ఏది కూడా వేస్ట్ చేయకుండా మనము ఒక ఫ్లవర్ చేసుకోవడానికి ఇది చేస్తుందన్నమాట. మనము బాడీకి కట్ చేసేటప్పుడు నెక్ దగ్గర, నెక్స్ట్ షోల్డర్ దగ్గర, హ్యాండ్స్ దగ్గర పీసెస్ మిగులుతాయి కదా, వేటిని పడేయకుండా అలాగే పెట్టుకొని ఈ విధంగా ఫ్లవర్స్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఈ షేప్ ప్రకారం కట్ చేసుకోవాలి మార్కింగ్ చేసిన విధంగా. మనకు ఎన్నైతే అవసరమవుతాయో అన్ని పీసెస్ కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చి సాటిన్ క్లాత్ పైన చేసుకోవాలి. ఇవి చిన్నది ఉంది కదా, ఇది చిన్న సైజ్ది, దానికంటే పెద్దగా ఉండడానికి నేను ఈ జెండు బామ్ది బాటిల్ తీసుకున్నాను. దీని చుట్టూ పెన్తో మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ సాటిన్ ఫ్యాబ్రిక్ కూడా తిప్పించి మార్కింగ్ చేసుకోండి, ఎందుకంటే ఏదైనా పెన్ ఇంక్ కానీ అలా కాకుండా ఉంటుంది. ఇది పెన్సిల్తో కూడా మార్క్ చేసుకోవచ్చు కానీ సరిగా అండట్లేదు, అందుకనేసి పెన్తో మార్క్ చేశాను నేను. ఇంకా చాక్ పీస్ అయితే అస్సలు కనిపించట్లేదు, దీనిపైన జారుతూ ఉంటుంది కదా ఈ క్లాత్ సాటిన్, అందువల్ల అనుకుంటా. నెక్స్ట్ వీడియోలో చూపించిన విధంగా రౌండ్గా కట్ చేసుకోండి. ఇంకా మిగిలినవన్నీ మనం మార్కింగ్ చేసాం కదా, అన్నిటినీ ఇదే విధంగా రౌండ్ షేప్లో అన్ని పీసెస్ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఓకే, పీసెస్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలు చూపించిన విధంగా దీని చుట్టూ ఇలా కాల్చుకోవాలన్నమాట. ఈ ఫ్యాబ్రిక్ చుట్టూ మరీ దగ్గరికి అయితే తీసుకెళ్ళకూడదు, షేప్ పాడవుతుంది. కొంచెం దూరం నుంచే దానికి వేడి తగిలేలా, సెగ తగిలేలా మనం థ్రెడ్ అనేది ఉంటుంది కదా సైడ్స్లో, పోగులు ఊడిపోకుండా అలా సెగ తగిలిచ్చామంటే అవి ముడుచుకొని పోతాయన్నమాట. అప్పుడు ఈ షేప్ వస్తుంది. ఒక బౌల్ లాగా కాల్చిన తర్వాత కింద చూస్తున్నారు కదా, ఇవన్నీ ఒక బౌల్ లాగా తయారవుతాయన్నమాట. ఓకే, ఇట్లా వైట్ దాంట్లో వైట్ పెద్ద పీస్ కాబట్టి ఈ చిన్న పీస్ని దాంట్లో సెట్ చేస్తాము. ఈ విధంగా దీన్ని గ్లూతో కానీ లేదంటే ఫ్యాబ్రిక్ గ్లూతో కానీ లేదంటే మనం కుట్టను కూడా కుట్టుకోవచ్చు, మన చాయిస్ అది. నేనైతే సెట్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు ఏ విధంగా అనేది. ప్రతి ఒక్క దాంట్లో ఈ విధంగా అన్నిటినీ సెట్ చేసుకోండి. మనకి ఎన్ని కావాలన్నా కూడా అన్ని చేసుకోవచ్చు, ఇంకా తక్కువ కావాలంటే తక్కువ, ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ, మనకి ఎన్ని మనం ఏ విధంగా అనుకుంటున్నామో. ఫ్రాక్కి డిజైన్ చేయడానికి అన్ని పీసెస్ కట్ చేసుకొని ఈ విధంగా చేసుకుంటాము. ఓకే, పెట్టడం అయిన తర్వాత నెక్స్ట్ వచ్చి దీని మధ్యలో ఏదైనా బీడ్, అదే పూసలు ఏదైనా సెట్ చేసుకుంటాం, లేదంటే కుందన్స్ మన ఇష్టం, వీటిని కూడా అతికించుకోవచ్చు కుట్టుకోవచ్చు, మన చాయిస్ అది. ఇట్లా నేనైతే ఒకటి పెట్టున్నాను, మీరు ఒకటి కావచ్చు, రెండు మూడు, మన చాయిస్ ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఇవైతే ఒక ఫ్రాక్ పైన నేను స్టిచ్ చేయడం కానీ అతికించడం కానీ ఏ విధంగా అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇది ఎక్కువ లెంగ్త్ ఉంటుంది అనేసి ఓన్లీ ఫ్లవర్ చేయడం మాత్రం ఈ వీడియోలో చూపిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, కింద ఒక కమెంట్ కూడా పెట్టండి. నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తానండి, ఎలా అనేది మీరు చూస్తూ ఉండండి. వీడియో అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.